మోత్కుపల్లి నరసింహులు గారు ఈరోజు టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది ఈ పరిణామాన్ని తెలుగుదేశం నాయకుడిగా మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు మోతుకుపల్లి నరసింహులు గారు ఒకరోజు అన్నారు మా పార్టీలు ఉన్నప్పుడే అన్నారు ఏమన్నారు కేసీఆర్ నువ్వు మా ఇంటింటికి తిరిగి మా ఇంటింటికి తిరిగి ఎదిగనునివి నువ్వు చిన్న మోట పనులు చేసుకొని బతికినవి నువ్వు మేము మేము ఇచ్చిన భిక్షతోంటి నువ్వు ఎమ్మెల్యే అయినావు లేకపోతే మంత్రి అయినావు లేకపోతే ఇంకేదో అయినో అని సాక్షాత్తు మూతుకుపల్లి గారే అన్నారు అంటే నువ్వు అంటే మే ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే ఒక పార్టీలు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి ఈరోజు అదే మూతుకుపల్లి గారు ఆయన దగ్గరికి పోయినరు అంటే బీజేపీ నుంచి వయ వయ బీజేపీ నుంచి మళ్ళీ అదే పార్టీకి పోయినరు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆయన తెలుగుదేశంలో ఇక్కడ తెలంగాణకు సంబంధించి అధ్యక్షుడు అవుదామని చూశాడని సీట్ ఇవ్వలేదని అప్పుడు కొన్ని ఆరోపణలు వచ్చినాయి లేదండి ఇప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు గవర్నర్ గవర్నర్ అని తిరిగిండు గవర్నర్ గవర్నర్ నాకే వస్తుంది గవర్నర్ ఒడిశా ఆ ఒడిశా వస్తుంది బీహార్ వస్తుంది అని ఏదేదో చెప్పుకుంటూ తిరిగిండు అసలు అక్కడ ఇంతవరకు ఆ ప్రస్తావన ఇంతవరకు ఉన్నది ఏంది అది అందరికీ తెలుసు మరి ఇక్కడ ఏమైనా ఈయన ఈయన ఏమైనా ఇస్తాన గవర్నర్ ఇస్తా అన్నాడేమో లేకపోతే ఈయననే అది ఉపరాష్ట్రపతి అయితే అయ్యి గవర్నర్ ఇంకా ఈయనకి మోతుకుపల్లి గారికి ఇస్తా అన్నాడేమో ఏది మాట్లాడుకున్నారో పోయినరు ఇప్పుడు చూడండి హుజరాబాద్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి హుజరాబాద్ ఎలక్షన్ జరిగినప్పుడు ఒక దళిత నాయకుడిని తీసుకుంటే ప్లస్ అవుతుంది అనుకుంటారు అని సహజంగా టీఆర్ఎస్ వాళ్ళు నేను అనేది ఏంటంటే ఎంత భయపడితే ఎంత భయపడితే నువ్వు ఈరోజు రోజు కూడా జాయినింగ్ చేపిస్తున్నావు మోటా లీడర్ల నుంచి పెద్ద లీడర్ల వారికి ఈరోజు కూడా జాయినింగ్ అవుతుండ్రు నీ పార్టీలు అంటే నువ్వు ఎంత భయపడుతున్నావు కేసీఆర్ అని నేను సూటిగా అంటున్నాను ఎలక్షన్ల గురించి కాదా ఇవాళ నీ ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం క్యాబినెట్ అంతా హుజురాబాద్లో ఉన్నది సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అంటే గవర్నమెంట్ ఉండొచ్చు ప్రైవేట్ ఉండ మొత్తం వీళ్ళు చేసిన మొత్తం అన్ని పథకాలు కానీ అన్ని అమలు చేసుడు కానీ రోడ్లు కానీ ఇంటర్లో ఇంటర్ రోడ్లు కానీ లేకపోతే అన్ని రకాలుగా ఇక వాడు మనకు తెలంగాణలో మొన్న దసరా రోజు వచ్చింది నెల రోజుల నుంచి హుజరాబాద్లో దసరానే నెల రోజుల నుంచి అడిగిందే వాడు ఏది అడుగుతుంది ఏదంటు అది ఒక పక్కన ఎల్లరామ్ని వెళ్ళిపోయారు ఒకప్పుడు తెలుగుదేశానికి బాగా మంచిగా నిలబడ్డా మోతిపల్లి శ్రీనివాసులు మన ఈ మధ్యన విమర్శించినప్పటికీ ఆయన మళ్ళీ వస్తాడని అనుకున్నారా ఆయన కూడా ఇప్పుడు టీఆర్ఎస్ గుడ్కి చేరిపోయారు ఇలా మీ టీడీపీ నాయకులు అందరూ వెళ్ళి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నారు సో మీ పార్టీలో లోపం ఏంటండి అలా జా మరి వెళ్ళిపోతున్నారుగా అందరూ మా పార్టీలో లోపం లేదు పాత చెత్త స్క్రాప్ ఏదైతే తుప్పుపట్టిన స్క్రాప్ ఉన్నదో ఆ స్క్రాప్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఉన్నోళ్ళు నిఖార్సైన నాయకులు ఉన్నారు మా దాంట్లో పెద్ద నాయకులు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పటికి కూడా ఉన్నారు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కొత్త కొత్త దయాకర్ గారు ఉన్నారు వాళ్ళ సతీమణి సీతా దయాకర్ గారు ఉన్నారు మా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు చేసిన అనుభవం ఉన్నోళ్ళు ఉన్నారు ఎంపీ రాజ్యసభ చేసిన వాళ్ళు ఉన్నారు ఏం లేదు మాకు లోపం అనేది లిక్కడ లేదు నేను ఎప్పుడు కూడా చెప్తున్నా కదండి రేపు అంటే మీరు చూడండి అధికారం వచ్చి ఏడు సంవత్సరాలైనా ఇంకా తెలుగుదేశం నాయకులను తీసుకుంటున్నారంటే వీళ్ళు వీళ్ళు ఎంత భయపడుతున్నారు ఏ రోజుకైనా కేసీఆర్ గ్రహించిండు ఎందుకంటే మా దాంట్లోకి వెళ్ళబోయిండు కానీ ఆయనే మా మా పవర్ ఏందో మా తెలుగుదేశం పార్టీ పవర్ ఏందో నాయకులు తయారు చేసేట్లా మేము ఎంత దిట్టో అది అందరికీ తెలుసు కాబట్టి ఏ రోజుకైనా మా తెలుగుదేశం పార్టీతో ఉంటే టీఆర్ఎస్కి త్రెట్ అని చెప్పేసి కేసీఆర్ భావించిండు అందుకే ఇప్పటికి కూడా ఈరోజు కూడా నిన్నటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా మొత్తుకుపల్లి గారిని కూడా తీసుకుపోయాడు బీజేపీలో ఉన్నా ఏం తీసుకుపోయినా ఏదైనా తెలుగుదేశం నాయకుడే మొత్తుకుపల్లి గారు ఇదివరకు ఉండే మా తీసుకెళ్ళిండు అంటే అంత భయం పట్టుకున్నది మోతుకుపల్లి ఎంట్రీతో ఇప్పుడు మరి టీఆర్ఎస్కి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయంటారా అది దళిత ఓట్లు కాకుండా ఇప్పుడు ఒకటండి ప్రజలంతా ఎడ్యుకేటెడ్ అయినరు ఒక దళిత ఇప్పుడు మొన్నటి దానికి ఏమన్నారు పద్మశాలి మన రమణ గారిని తీసుకుంటే పద్మశాల అన్నీ పడతాయి పద్మశాలి బీసీ అంటే అంటే అన్నీ పడతాయి 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 అనుకుంటే ఇలా దళిత దళిత నాయకుడైన మొత్తుపల్లి గారిని తీసుకున్నారు తీసుకున్నప్పుడు దళిత ఓట్లు పడతాయి అంటే అది కాదండి అంటే మరి నువ్వు పది లక్షల దళిత బంధు అంటేవి అంటే అది చెల్లదా నువ్వు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కుటుంబానికి పది లక్షలు ఇస్తా ఇస్తాన్నావు అయినా భయపడుతున్నావు నువ్వు అయినా భయపడుతున్నావు అయినా మొత్తుపల్లి గారు తీసుకున్నావు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన చోటామోటా నాయకులను తీసుకుంటున్నావు అక్కడ హరీష్ రావు రోజు ఇదే గల్లపెట్ట పెట్టుకున్నాడు ఇట్లా లేపుడు అదే వీనికి యాభై ఓట్లు ఉన్నాయంటే మనకు లక్ష ఇచ్చుడు లేకపోతే వీనికి వంద ఓట్లున్నాయంటే మనకి ఇంకొక లక్ష ఎక్కువ పెంచి ఇచ్చుడు ఇది ఇది వ్యాపారం అయింది అంటే అక్కడ ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు మీరు అర్థం చేసుకోండి మాయమాటలు మాయమాటలు మాయ చెప్పుకుంటా ఇంకా ఏమన్నా సిగ్గు శరం ఉన్న మాటలేనా నేనైతే హరీష్ రావు గారి నోట్లకెళ్ళి ఈ మాటలు వస్తాయి అనుకోలేదు బర్రలేకట్టా బర్రెల హాస్టల్ ఇప్పిస్తాడట గొర్రెలేకట్టా గొర్రెల హాస్టల్ ఇప్పిస్తాడట అరే బాబు ఇక్కడ జాబ్ లేక చచ్చిపోతున్నాం రాబాయ్ తెలంగాణలో జాబ్ లేక చచ్చిపోతున్నావు నేను ఇదివరకు పలు సందర్భాల్లో చెప్పినా ఏం చెప్పినా ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఎమ్మెల్యే అయిండు మంత్రి అయిండు నీ క్యాబినెట్లో ఒక ఒక వ్యక్తి ఆ వ్యక్తి నువ్వు నువ్వు ఆయన గట్టిగా మాట్లాడతానని తీసేసినావా లేకపోతే మీ ఇద్దరి మధ్యలో పంచాయతీ లేకపోతే రెండు రకాల బీజేపీ అంటే అటు టార్గెట్ చేసానికి పంపించినావా నువ్వు పంపించినావా ఆయన పోయినా అవన్నీ పక్కన పెడితే నీ క్యాబినెట్లకి వెళ్ళి ఒక ఉద్యోగం ఖాళీ అయింది నీ క్యాబినెట్లకి వెళ్ళి ఉద్యోగం ఖాళీ అయిన వెంటనే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎలక్షన్ చేసి మళ్ళీ ఒక ఉద్యోగం అక్కడ కట్టబడుతున్నావు మరి ఇరవై నుంచి ముప్పై లక్షల నోట్ జా జాబ్కి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ ఉద్యోగాల సంగతి ఏంది కేసీఆర్ నీ క్యాబినెట్ల ఖాళీ అయితేనేమో ఎంబడే ఫిల్ చేస్తావు ఏడు సంవత్సరాల నుంచి ఉద్యోగం లేక మరి లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు వాళ్ళ జాబ్ల సంగతి ఏంది సరే జాబ్ల జాబులు ఇవ్వలే నిరుద్యోగ ఏది ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కేసీఆర్ ఇప్పుడు నేను చెప్తున్నా ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక్కడు కూడా లబ్ధి పొందలేదు అసలు ఆ కార్పొరేషన్ వేస్ట్ అన్నాడు అంటే నువ్వు నువ్వే ఒప్పుకున్నట్టు కదా ఆ కార్పొరేషన్ ద్వారా నువ్వు ద దళితులకు ఉద్యోగాలు కానీ మూడెకరాల భూమి కానీ నువ్వు ఇవ్వలేకపోయినావు కదా ఇప్పుడు ఈ పది లక్షలు భయపడు భయపడుకుంటా ఆయన ఊరు వాసల మరి ఏదో ఉన్నది అందులో ఇచ్చిండు అందులో డెబ్బై ఎనిమిది మందికి ఏమో ఇచ్చిండు మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు హుజరాబాద్లో ప్యాకేజ్ అన్నాడు నేను అనేది ఏంటంటే ఇన్ని నువ్వు ఇన్ని ఇస్తానవు నియోజకవర్గానికి వంద మందిని సెలెక్ట్ చేస్తా ఉన్నావు నువ్వు ఎట్లా సెలెక్ట్ చేస్తావు నియోజకవర్గానికి వంద మంది అంటే అక్కడ కూడా నువ్వు టీ టీఆర్ఎస్ వాళ్ళని వంద మంది తీసుకుంటావా వంద కుటుంబాలను తీసుకుంటావా నువ్వు అంటే మిగతా మిగతా ఇంకా మిగతా కుటుంబాలకు ఎప్పుడు వస్తాయి వాడు ఇప్పుడు మన ఇద్దరం ఇంటి పక్క పక్క కుటమే నీకు పది లక్షలు వచ్చినాయి ఫస్ట్ ఫేస్లో నీకు పది లక్షలు వచ్చినాయి ఇప్పుడు నాకు పది లక్షలు వచ్చాయి నేను చూస్తాను కదా నెక్స్ట్ సంవత్సరం ఇస్తాట నువ్వు నువ్వు కుట్టవా అది సాధ్యమైన పనేనా ఒక ఇంటి ముంగట కుటుంబము పది లక్షలు తీసుకొని వాడు వ్యాపారం పెట్టుకున్నాడో లేకపోతే కారే కొనుక్కున్నాడో బైకే కొనుక్కున్నాడో లేకపోతే ఇంకేమో చేసుకున్నాడో ఇల్లే కట్టుకున్నాడో ఆ పది నేను అనేది ఏంటంటే రాష్ట్రంలో కేసీఆర్ ఇంకా సోమరిపోతులు తయారు చేస్తున్నాడు ఇంకా తాగుపోతులను తయారు చేసిండు సోమరితనంగా ఇంకా ఇంకా ప్రోత్సహిస్తున్నాడు ఎందుకంటే మీరు పది లక్షలు డబ్బు ఇస్తున్నారు నేననేది ఏంటంటే డబ్బు పది లక్షలు అయిపోతుందండి పది లక్షలు కాదు ఇరవై లక్షలు కూడా అయిపోతుంది వాడు జీవితాంతము నిలబడేటట్టు వాడిని ప్రయోజకుని చెయ్యి కంపెనీలు కావాలి పదివేలు వచ్చిన సార్లు నెలకు వాడిని జీవితం నిలబ వాడు వాని కుటుంబాన్ని పోషించుకునేటట్టు చెయ్యి అది డెవలప్మెంట్ అంటే లేకపోతే రాష్ట్రం రాష్ట్రం ముందు పోతుందంటే అది నువ్వు ఇయ్య ఏదో పది లక్షలు ఎలక్షన్ బిచ్చంలాగా పది లక్షలు ఇప్పుడు పది లక్షలు ఇస్తా అన్నాడు నేను ఒకటి సూటికి అడుగుతున్నా జిహెచ్ఎంసి వరదలు వచ్చినాయి వరదలు వచ్చినందుకు పదివేలు ఇవ్వలేదు ఎలక్షన్ తర్వాత ఇస్తా అన్నాడు పదివేలు ఇవ్వనున్నాడు పది లక్షలు ఇస్తాడంటే హుజరాబాద్ ప్రజలు ఎట్లా నమ్ముతారు ఫస్ట్ థింగ్ ఇవన్నీ వాస్తవాలు కదండి అని అనేది అది అందుకే డెవలప్మెంట్ అంటే ఒక పేదవాడు వాడు కాళ్ళ మీద నిలబడి వాని కుటుంబాన్ని పోషించుకున్నప్పుడు ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని బతికినప్పుడే రాష్ట్రము ముందుకెళ్ళినట్టు లెక్క జనాలు నమ్మరు అందుకే ఆ భయం పట్టుకున్నది అందరు నాయకులను తీసుకపోతాడు కొనుక్కుంటాడు పబ్బం గడుపుకుంటాడు అంతే